హాయ్ హలో, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు తొలికిన్న మూవీ టీం ఉన్నారు, డైరెక్టర్ జాన్ గారు అండ్ సీనియర్ యాక్టర్ భానుచంద్ర గారు అండ్ లీడ్ రోల్లో పిడి రాజు గారు ఉన్నారు అండ్ నీమా సింగ్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తొలికిన్న మూవీ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఓకే, డైరెక్టర్ గారితో స్టార్ట్ చేద్దాం. గ్రేట్. ఓకే, తొలికిరణం మూవీ, ఈ స్టోరీ ఎలా డెవలప్ అయింది? ఈ స్టోరీ యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇది భిన్నమైనటువంటి స్టోరీ. ఇప్పటివరకు కరుణామయుడు, ఇంగ్లీష్లో కూడా ద ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎన్నో వచ్చాయి, కానీ ఇది ఆ సినిమాలకి ఈ స్టోరీకి డిఫరెంట్. అంటే ఇప్పటివరకు యేసుక్రీస్తు ప్రభు మీద ఆయన చనిపోయేంతవరకే మూవీస్ వచ్చాయి, కానీ ఆఫ్టర్ డెత్ తర్వాత 40 డేస్ ఆయన ఈ భూలోకంలో ఉన్నాడు, ఏం జరిగింది అనేటువంటి ఒక అంశం మీద ఈ మూవీని నిర్మించడం జరిగింది. ఓకే, భానుచంద్ర గారు సీనియర్ యాక్టర్, మీ ఇందులో మీ లీడ్ రోలా లేకుంటే మీ రోల్ గురించి చెప్తారా? ఇట్స్ అ ఫెంటాస్టిక్ రోల్. అది జాన్ ఫోన్ చేసి నాకు ఫస్ట్ ఫోన్ చేసి అన్నా ఇలా జీసస్ సినిమా తీస్తున్నావు, మీరు జీసస్ చేస్తారా అని అడిగాడు. ఓకే, మరి జోక్ అడిగాడు నిజంగా అడిగాడు తెలీదు. అడిగినప్పుడు నేను చెప్పాను అంత హెవీ రోల్ నేను చేయలేను, పైగా నన్ను నేను చేసి ఒక సినిమాలో ఒకళ్ళు 10 మందిని కొడుతూ ఇంకో సినిమాలో పాటలు పాడుతూ నేను జీసస్ క్రైస్ట్ కంటే ఇది ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తానన్నా, కానీ అప్పుడు నువ్వునే సరదాగా నాన్నన్నా, ఇది పీడి రాజు గారు కానీ కొత్త పని సెలెక్ట్ చేస్తాం, ఇట్స్ వెరీ గుడ్ అన్నాను. సభాష్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అన్నాను. తర్వాత ఏమో మీరు హరిమత యూసఫ్ అనే క్యారెక్టర్ చేయాలన్నారు. ఇప్పుడు హరిమత యూసఫ్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మన సిబిఐ ఆఫీసర్లలో ఆ రోజుల్లో రోమన్ పరిపాలనలో హీ సపోజ్ టు రిప్రజెంట్ రోమన్ కింగ్డమ్ యాజ్ అ స్పై ఆర్ యాజ్ అ పార్లమెంట్ మెంబర్. సో యేసు ప్రభు చనిపోయాక వారికి సెలేసి చనిపోయాక 3 రోజు గ్రేవ్లోంచి లేచి వచ్చి 40 డేస్ భూప్రపంచం మీద ఉండి, మరి అప్పుడు ఆయనకు సెలవేసినప్పుడు భయపడి పారిపోయిన క్రిస్టియన్స్ అందరినీ సేకరించి మళ్ళీ క్రిస్టియానిటీని బ్యూటిఫుల్గా అందరినీ జాయిన్ చేసి స్ప్రెడ్ చేసి 40th డే దేవుళ్ళు లీనమైపోతాడు ఆయన. సో దట్ ఈస్ అ సబ్జెక్ట్. సో మీరు ఇది రోమన్ ఎంపైర్ వచ్చేది నిజమా కాదా ఏంటి అసలు అన్నీ తెలుసుకురా అంటే నేను ఐ కమ్ హియర్ యాజ్ అన్ ఏజెంట్. ఓకే, అది చాలా డిఫరెంట్ రోల్, అద్భుతమైన క్యారెక్టర్ అది. అలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా చేశారు. మా పీడి రాజు అయితే ఎవరైనా ఫస్ట్ చూస్తే ఇతనేంటి జీసస్ క్రైస్ట్ అని అనుకుంటారు, కానీ నేను కూడా అలాగే అనుకున్నాను. లెట్ మీ బి ఫ్రాంక్ విత్ యూ. టు బి ఫ్రాంక్ ఏమి చెప్పాల, అలా వెళ్ళాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్తో వెళ్ళాము, ఈయన గారు ఉన్నారు అక్కడ క్యాబిన్లో, ఆయన క్యాబిన్లో కూర్చున్నారు. ఆయన అంటే కొత్త పరిచయం కూడా, అప్పుడు పరిచయం కూడా అవ్వలేదు నాకు. వెళ్ళాం మా ఫ్రెండ్ తీసుకెళ్ళి, ఈయన జాన్ బాబు గారు అని చెప్పి పరిచయం చేయాలి. డైరెక్టర్ గారు ఏం చెప్పలేదు, ఆయన జాన్ బాబు గారు అని చెప్పి పరిచయం చేస్తే హలో బ్రదర్ అని కలిశానండి, హలో సార్ అని కలిశాను. అక్కడికే మళ్ళీ నేను వెళ్ళి మా ఫ్రెండ్ క్యాబిన్లో వెళ్ళి కూర్చున్నాను. మళ్ళీ జాన్ గారు వచ్చారు, 2-3 మాటలు మాట్లాడారు, ఆయన వెళ్ళిపోయారు, ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను. ఆఫ్టర్ ఒక 1 వీక్ కాల్ వచ్చింది, మా ఫ్రెండ్ కాల్ చేశాడు. కాల్ చేసి ఒకసారి జాన్ బాబు గారు కలుస్తుంటున్నారు నేను అంటే, ఎందుకంటే తెలియదు మరి సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఆయన. ఏం సినిమా కూడా ఏం చెప్పలేదు నాకు, ఒకసారి ఆఫీస్కి రావాల్సి వస్తుందంటే సరే అని చెప్పేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన క్యాబిన్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి పీటర్ రాజు గారు, మరి మనం ఒక సినిమా చేయబోతున్నామండి. ఓకే సార్, చేద్దాం. నేను మామూలుగా ఒక ముందు దీనికంటే ముందు నేను ఐ యూస్ టు ప్లే ఆల్ నెగిటివ్ క్యారెక్టర్స్ అనమాట. నేను అలా ఆలోచించుకొని, సార్ నా క్యారెక్టర్ ఏంది అంటే హీరో అంటే విలన్ బ్రదర్ అంటే అలా ఉంటుంది కదా, అలా అనుకొని హీరోయిన్ బ్రదరో విలన్ సన్నో విలన్ బామర్ అలా ఉంటుంది, లేదండి ఇది కొంచెం జీసస్ క్రైస్ట్ సినిమా లాంటిది, అంటే జీసస్ క్రైస్ట్ సంబంధించింది రిలీజియస్ సినిమా అంటే. అవునా అన్నాను. సార్ నా క్యారెక్టర్ అంటే మీరే జీజస్ అనుకుంటున్నాను నేను. సార్ ఫ్యూజల్ అంటే, ఫ్యూజల్ అంటే ఫ్యూజల్ అసలు టప్పని ఎలా ఎగిరిపోతాయో ఓ ఫ్యూ సెకండ్స్ గురించి అలా ఆలోచించాను నేను. నేను జీజస్ ఏంటి, నేనేంటి, ఈయన నాకనుకున్నాడు ఏంటి, అసలు బ్లర్ అయిపోయింది మొత్తం. ముందు డైనమాల్ పడిపోయాను నేను. లేదండి మీరు చేస్తున్నారు, మనం చేద్దాం, నేను చేయిస్తాను మీతో అని ఇప్పటిదాకా సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు నాకు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఓకే, నీమా సింగ్, యా మీ రోల్ గురించి చెప్పండి ఈ మూవీలో. మార్తా క్యారెక్టర్, ఓకే, ఐ లవ్ ద రోల్. సార్ ముందు చెప్పినప్పుడు ఓకే ట్రై చేద్దాం అనుకున్నాను, బట్
while feeling it, we cannot tell the feel, just have to feel the emotion. And I just loved it. Okay. Director, in 2015 lo ee store motham movie theater anta ayipindi inka pending unda lekunte release avadaniki completed but kaapothe ee movie endantamma idi ante oka 2000 years back story. Okay. Deenni ante shooting lo chaala kashtapadam అంటే ఎలా అంటే ఏ సీన్ చేయాలని కానీ ప్రత్యేకమైన సెట్ వేయాలి అంటే ఇప్పుడు మామూలు సినిమాలలో ఎక్కడంటే అక్కడ చేయడానికి అవకాశం లేదు ఇది ఒక షాట్ చేయాలన్న ఒక సీన్ చేయాలన్న కానీ ఆ సీన్ దగ్గర అప్పుడు రోమన్ క్యాథలిక్స్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ 2000 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అలా ఇక్కడ సెట్ చేసుకోవాలి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో వేసుకొని చేయాలంటే అది ఆర్ట్ డైరెక్టర్కు చాలా టైం తీసుకుంది ఆ తర్వాత మేము కూడా చాలా అందరం యూనిట్ మొత్తం కూడా చాలా కష్టపడ్డాం అందుకనే సినిమా లేట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అది కాకుండా కొంచెం ఆప్టికల్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల సో అవన్నీ కొంచెం ఒక ఆయన చేసి మళ్ళీ ఇంకోటి చేస్తే దిల్ బి జంప్ ద అండర్స్టాండింగ్ వన్ బి దర్ సో అతనికి వచ్చి ఇంకో పెద్ద సినిమా రావడంలో ఆయన దానికి వెళ్ళాడు అతను మళ్ళీ రావడం కొంచెం లేట్ అయింది బట్ వీ వాంట్ సీ ఇట్స్ గాడ్స్ ఫిల్మ్ అది వన్ ఇయర్ లేట్ డిలే అయిపోయింది అనే లేదు దేవుడి సినిమా ఎంత లేట్ అయినా సరే సినిమా ప్రోడక్ట్ బయటకు వచ్చినప్పుడు సినిమా చూస్తే అబ్బా ఇది ఎన్ని ఏళ్ళు అయిందని ఎవరు క్యాచ్ చేయరు ఎంత బాగా తీశాడని చూస్తారు సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ సినిమా అండ్ రిలీజియస్ ఫిల్మ్ బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అదే మూవీని ఇప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు లేదా ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు ఒక వన్ మంత్ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ జరిపిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ఉంటాయి షూటింగ్స్ వాళ్ళు వచ్చేంత వరకు మేము ఒక 6 మంత్స్ టైం వెయిట్ చేయాలి దానివల్ల ఈ సినిమా కొంచెం బ్రేక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత 45 మినిట్స్ గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా మేము గ్రాఫిక్స్ ఈక్వల్ చేయించాము గ్రాఫిక్స్ దానివల్ల కూడా దాదాపు 8 మంత్స్ డిలే అయిపోయింది క్రీస్తు మీద చాలా మూవీస్ వచ్చాయి కానీ ఈ మూవీ కూడా క్రీస్తు మీద అనగానే మీరు ఎలా యాక్సెప్ట్ చేసేసారు వెంటనే చూడమా క్యారెక్టర్స్ అనేది ఎటువంటి క్యారెక్టర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎలాంటి క్యారెక్టర్ రావాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది సో నేను అనగముందు ఏం ఆలోచించలేదు ఆయన చెప్పారు నేను ఓకే చెప్పాను పీస్ఫుల్గా ప్రస్తుతానికైతే ఇప్పటిదాకైతే మాకు ఎటువంటి ఆటంకం కాకపోతే కొంచెం లేట్ అయ్యింది అది ప్రతి సినిమాలో అవుతుంది ఇప్పుడు మనం ఏదైనా కర్రీ వండినా కూడా ఉప్పు మర్చిపోతాం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కంప్లీట్ చేసే టైం పడుతుంది కదా అప్పటికే అది ఉడి సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఏదో ఒకటి 100% డిలే అయ్యింది నో డౌట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అనేది రెడీ అయి ఉన్నది అక్కడ 100% అది హౌ డిడ్ ఫీల్ అబౌట్ ది బ్యాక్డ్రాప్ ఎవరీథింగ్ ఇదే సాంగ్కి మేము దాదాపుగా ఓన్లీ సెట్ అయ్యడానికి ఆర్ట్ డైరెక్టర్ నాగు అండ్ విజయకృష్ణ 15 డేస్ టైం తీసుకున్నారండి 15 డేస్ టైం ఓన్లీ సెట్ సార్ స్టూడియోలో అలానే కొంచెం మూవీ డిలే కావాల్సిన పరిస్థితి వచ్చింది క్రీస్తు మీద వస్తూనే ఉన్నాయి ఈ స్టోరీకి మిగతా స్టోరీస్కి డిఫరెన్స్ ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు 1978లో కరుణామేడ్ వచ్చింది అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫిక్స్ లేవు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు సీజీ అనేది కరుణామేడ్ అసలు లేదు బట్ ఆ సబ్జెక్టు మాది క్రీస్తు బర్త్ డెత్ అన్ని కలుస్తుంది కానీ దీంట్లో ఏంటంటే ఆఫ్టర్ డెత్ ఇంతవరకు ఈ ప్రపంచంలో ఇటువంటి సబ్జెక్ట్ను ఎవరు తీయలేదు ఫస్ట్ టైం తొలికిరణం ఎందుకంటే ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి వస్తాంతో ఈ మూవీని మేము స్టార్ట్ చేసి క్లోజ్ చేసేసాం అదొకటే కాదు నాట్ ఓన్లీ దట్ ఈ ఈ అటెంప్ట్ వచ్చి ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు జనరల్గా జీసస్ క్రైస్ట్ బర్త్ దగ్గర నుంచి క్రూసిఫికేషన్ దాకా అదృతి తీసారు కానీ తర్వాత ఈ 3 డేస్లో ఆయన గ్రేవ్లోంచి లేసి వచ్చి ఆ క్రిస్టియన్స్ అందరినీ సేకరించి అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అది పిక్చర్ చూసినా కూడా అరే ఇంతకుముందు ఇది ఇంతో బైబిల్ చదవని వాళ్ళు కొంతమంది చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళందరూ తెలుసుకుంటారు దే విల్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఆ ఫీల్ వచ్చింది సినిమాకి దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ నాట్ ఫిక్షన్ ఆర్ సంథింగ్ ఏదో రోబోలగా పైనుంచి దూక్కొచ్చి 200 మెషిన్ అలాంటిది సబ్జెక్ట్ కాదు ఇది ఇది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ ఆ హిస్టరీని బేస్ చేసుకుని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అందరూ చేయడం జరిగింది ఇది బాధ అన్నది ఆయన నెగిటివ్ క్యారెక్టర్ కాదు ఇది 100% పాజిటివ్ క్యారెక్టర్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకి ఈయన 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 బాలచంద్ర గారు అన్న క్యారెక్టర్ ఏంటంటే ఈయన రోమన్ ప్రభుత్వంలో పార్లమెంట్ మెంబర్ అంటే మన ఇండియాలో ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టైపు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి ఆదరించినటువంటి కుటుంబం ఏంది అయితే యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు అని గుర్తించినటువంటి క్యారెక్టర్ కాబట్టి ఆయన ఆయనపై తొలిపించు అప్పట్లో వాళ్ళు యూదులు ఏం చేసేవాళ్ళంటే కొంచెం డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చనిపోయే ముందు ఒక సమాధిని తొలిపించి పెట్టుకునేవాళ్ళు అటువంటి సమాధిని యేసుక్రీస్తు ప్రభుకు హరిమతం వేసేపిస్తారు ఫెంటాస్టిక్ క్యారెక్టర్ 100% క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్
నేను నెగిటివ్ క్యారెక్టర్ ఎట్టి పద్ధతిలో బాగా నాకు ఇవ్వం, ఎందుకంటే అసలు ఆ క్యారెక్టర్ కాదు కదా, అటువంటి వ్యక్తి కూడా కాదు ఆయన. ఓకే, ఆయన చేసిన మేము ఒప్పుకో అభిమానులుగా. థ్యాంక్ యూ. ఏ లొకేషన్స్లో మూవీ షూటింగ్ జరిగింది? మేము వాళ్ళు మేము హైదరాబాద్లో చేసామమ్మ, ఇజ్రాయెల్ కూడా ఒక రెండు మూడు సీన్స్ చేసాం. నేను లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ ఇయర్ ఫిబ్రవరి వెళ్ళాను. ఒక అంటే ఇజ్రాయెల్ 2000 ఇయర్స్కి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చేసేసింది, అక్కడ మార్పు వచ్చేసింది, మార్పు వచ్చేసింది కాబట్టి అక్కడ కూడా ఒక గలీలియో సముద్రం, బెత్లహేము అటువంటి కొన్ని సో ఏన్షియంట్ అది ఏదైతే అది ఏది టచ్ చేయకుండా అలాగే అప్పటికే 2000 బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉండే ప్లేస్లన్నీ చక్కగా. మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగుంది అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. ఓకే, ఆర్పి పట్నాయక్ గారు ఫస్ట్ మేము ఆయన అనుకున్నాం, వెంటనే సార్ చరిత్రలో నిలిచిపోయే పాటలు ఇద్దాం సార్ అన్నాడు, ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం కాబట్టి మంచి. హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్. అద్భుతమైన అద్భుతమైన పాటలు బాగానే నాన్న ఇచ్చాడు, బాగా ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చారు. చంద్రబోస్ గారు అద్భుతంగా చేశాడు సాంగ్స్, మొత్తం దాదాపుగా 5 పాటలు ఆయన రాశాడు. అద్భుతంగా సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అండి, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా మేము 1.5 ఇయర్ అయింది ఆడియో రిలీజ్ చేసి, దాదాపు ఒక 45 లాక్స్ సిడీలు అమ్మడం డివిడీలో పర్చేజ్ అవుతుంది. అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఈ మూవీలో? నాకు జస్ట్ ఇలానే కాంటాక్ట్స్లోంచి పిక్స్ వెళ్ళాయి సార్కి. పిక్స్ వెళ్ళి సార్ కాల్ చేసి ఇలా ఒకసారి ఆఫీస్కి వస్తారా అని చెప్తే ఓకే సార్ అని చెప్పి వెళ్ళి కలిస్తే ఇలా ఉంది అమ్మ స్టోరీ, ఇలా జీసస్ది ఉంది, కెన్ యూ డూ ఇట్ అని చెప్పారు. కొంచెంసేపు ఆలోచించాను, ఆలోచించి ఓకే జీసస్ క్రైస్ట్ది కదా, లైక్ ఆయన డెత్ తర్వాత అని చెప్తున్నారు, సో వైషన్ వి కాంట్ డిలే ఇట్, ఎంత డిలే అయినా పర్వాలేదు చేద్దామని చెప్పి చేశాను. సో ఐ లవ్ మై క్యారెక్టర్ అండ్ స్టోరీ పరంగా ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఐ కాంట్ టెల్. ఓకే, ఈ మూవీలో మీ ఫేవరెట్ సాంగ్ ఆర్ ఒక ఇన్సిడెంట్ అంటూ ఉంటుంది కదా, ఆ ఫేవరెట్ ఇన్సిడెంట్ ఏదన్నా? సిల్వర్ మోసెస్ సాంగ్. ఓకే, సిల్వర్ మోసెస్ సాంగ్ దట్ ఈస్ హైలైట్ మూవీకి, అది హార్ట్ బ్యూటిఫుల్. అది ఏంటంటే పిడి రాజు గారు ఆ 85 కిలోల సిల్వను రియల్ వెయిట్లో మోసాడు, బట్ 40 డేస్ ఫాస్టింగ్ ఉండడం. అంటే మేము ఆ మూవీ మార్చిలో తీసాం ఆ సాంగ్, అంటే సమ్మర్లో గుడ్ ఫ్రైడే టైం సాంగ్ తీసాం. 40 డేస్ ఆయన అంటే గుడ్ ఫ్రైడేకి బిఫోర్ 40 డేస్ మా క్రైస్తవులు అందరూ కూడా అంటే ఫాస్టింగ్లో ఉంటారు, అప్పుడు ఆయన కూడా పిడి రాజు కూడా ఫాస్టింగ్లో ఉండి లెంట్ డేస్ అంటారు వాటి, లెంట్ డేస్, ఆ లెంట్ డేస్లో ఆయన రియల్గా 85 కేజీస్ ఉంటే సినిమాను రియల్గా మోసారు. అద్భుతంగా వచ్చింది ఆ సాంగ్, బాలసుబ్రహ్మణ్యం గారు ప్రాణం పోసిపోయారు ఆ పాట. వైల్ రికార్డింగ్ చేసేటప్పుడు ఆయన ఆయన గారు చెప్పారు గూస్ బంప్స్ వస్తున్నాయి బాబు నాకు అని. ఆ పాట పాడేటప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు పాట ఆయన ఆపి సాంగ్ చేస్తున్నాను గూస్ బంప్స్ వస్తున్నాయి, 25 ఇయర్స్ క్రితం ఆ పాట పాడాను అప్పుడు వచ్చాయి, 25 ఇయర్స్ తర్వాత పాట పాడుతున్నాను మళ్ళీ వస్తున్నాయి. సో మాకోసం 2 లైన్స్ ఆ పాట అంటే డైరెక్టర్ గారు చాలా బాగుంది. లేదు నాది నాది ఏది వాయిస్ నాకు ఆ పాట రికార్డింగ్ జరిగేటప్పుడు మేము ఛానల్ రికార్డింగ్ నా మై టిఎస్ ఫర్ కమింగ్ అవుట్ ఐ వాస్ లిటరల్లీ క్రైయింగ్. నేను సింగర్ కాదు, ఆ పాట అంటే యాక్చువల్లీ మై మదర్ టంగ్ ఐఎమ్ అండ్ మహారాష్ట్ర. ఓకే, ప్యూర్గా తెలుగు అంటే ఆయన గారు బ్యూటిఫుల్గా పాడతారు, ఈజ్ అ సింగర్ ఒక బలవరు. 2 లైన్స్ బాగుంది పాడితే బాగు. మన ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా? 2 లైన్స్ మీ ఇష్టం. శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా ఆశల జ్యోతిగా మరియకు సుతునిగా యేసు జనించే ప్రభు యేసు జనించే యేసు జనించే ప్రభు యేసు జనించే హల్లెలూయా 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 శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా. సూపర్ చెప్పాను కదా ఆయన బాగా పడుతున్నాయి. యా ఏజ్ అండి
వెరీ గుడ్ సింగర్. ఈ పాటను ఆర్పి పట్నాయక్ గారు, సునీత గారు పాడారు, చంద్రబోస్ గారు నిలిత్ రాశారు. వండర్ఫుల్ పిక్చరైజేషన్ కూడా, పిక్చరైజింగ్ అద్భుతంగా చేశాం. పిక్చరైజింగ్ ఓన్లీ ఇది శారద స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో సెట్ చేసాం. దాదాపు 15 డేస్ చేశాం ఈ సాంగ్ షూట్. ఓకే, దాదాపు ఒక 500 జూనియర్ ఆర్టిస్ట్ తో అద్భుతం వచ్చింది అమ్మ సినిమా, చాలా అద్భుతంగా వచ్చింది. ఈ అన్నిటి గురించి చెప్పాలంటే పిడి రాజు గురించి ఎక్కువ చెప్పాలి నేను. ఎందుకంటే పిడి రాజు సిలువ సన్నివేశం అప్పుడే కాకుండా కూడా ఎక్కడ ఏ షాట్లు కానీ శారీరక శ్రమను కూడా లెక్క చేయకుండా అద్భుతంగా ఆయన బాడీ ఎలా ఉండాలనో అలా పెంచాడు. తగ్గాలన్నప్పుడు తగ్గించాడు, బాగున్నప్పుడు బాగున్నాడు, అంటే శ్రద్ధ బాధిస్తున్నాడు. ఎందుకంటే అతను కూడా టర్నింగ్ పాయింట్ కదా మూవీ 100%. ఇది ఎందుకంటే ఈ క్యారెక్టర్కి మనకి సిలువ సాంగ్ ఉన్నప్పుడు ఐ షుడ్ బి వెరీ లీన్ అనమాట, చాలా సన్నగా అయిపోయి ఈ బోన్స్ కనపడాలి నాకు, ఈ బోన్స్ రిప్స్ కనపడాలి. సో వాటికి డైరెక్టర్ గారు నాకు టైం ఇచ్చారు, ఒక 1.5 మంత్ టైం ఉంది మీకంటే. ఆ 1.5 మంత్ మొత్తం డైట్ మీద ఉండి వర్కౌట్ చేసి మొత్తం లీన్ అయిపోయి అలా చేసాం. మీరు చూడండి ఆ సాంగ్స్కి వేరే సీన్స్కి కూడా మీకు డిఫరెన్స్ కనపడుతుంది మీకు. బాలచంద్ర గారు ఈ మూవీలో చేస్తున్నప్పుడు ది బెస్ట్, ఈ రోజు చాలా బాగుంది షూటింగ్ అనిపించింది నాకు, అన్ని రోజులు బాగా అనిపించింది. బికాస్ వి నెవర్ కాంప్రమైజ్ ఎనీవేర్. మాకుండే దీంట్లో ఈ అసలు మేము కాంప్రమైజ్ అయినా మనోడు కాంప్రమైజ్ కదా అని అన్నాను. ఇంకొకటి ఇంకోటి చేద్దాం, ఇట్స్ నాట్ కన్విన్సింగ్. మేము ఏ శాస్త్రం కూడా కాంప్రమైజ్ కాలేదమ్మా, ఎందుకంటే కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేటువంటి మూవీ, అంటే అదొకటే కాకుండా వాట్ హీస్ ప్లానింగ్ ఈజ్ తెలుగు సినిమా డైరెక్ట్గా రిలీజ్ చేసేసి హీ వాంట్స్ టు రిలీజ్ అవర్. ఇప్పుడు ఇటలీ, జపాన్, ఫ్రాన్స్, చైనా అన్నీ ఉన్నాయి, అన్నిట్లో సబ్ టైటిల్స్ తోటి టీవీలో రిలీజ్ అయిపోతే ఇట్ యునానిమస్గా ఇట్ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ లారెల్స్. ఎందుకంటే అది ఫస్ట్ ఇండియన్స్ ఇంత బాగా తీసారా, అందులో ఇండియాలో ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇంత చక్కగా చేశారా, రిప్రజెంట్ చేశారా అనేది వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. అందుకని అన్ని లాంగ్వేజెస్లో ఆ సబ్ టైటిలింగ్ కూడా కొంచెం డిలే అవుతుంది, అంటే చైనీస్, ఫ్రెంచ్, జర్మన్ అన్నిట్లో చేసి ఆల్ టెలివిజన్స్. ఫస్ట్ బాలచంద్ర అనే లొకేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను బాలచంద్ర గారి అభిమాని, ఆయన అభిమాని అయినటువంటి నేను అన్నయ్యతో డైరెక్షన్ చేసినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ అయిపోయాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. ఎందుకంటే అన్నయ్య సినిమా నేను చిన్నప్పుడు చాలా బాగా చూసేవాడిని. అటువంటి బాలచంద్ర అనే టాప్ హీరో, అటువంటి హీరోకి నేను డైరెక్షన్ చేయటం నిజంగా నాకు అదృష్టం, ఆ దేవుడు కల్పించినటువంటి అదృష్టం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఎందుకంటే అన్నయ్యది ఈ రోల్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్? దేవుడిని తలుచుకొని చేయడమే, ఆయన వచ్చినట్టు అనుకొని చేసేయడమే, జస్ట్ న్యాచురల్. ఓకే, ఎన్ని డేస్ షూటింగ్ చేశారు? డేస్ అనేది కౌంట్ చేయలేదు, ఎందుకంటే మాకు ఆ సీన్ పండిపోవాలంటే కొంచెం మళ్ళా ఏమైనా మళ్ళీ నన్ను చెన్నై నుంచి పిలిపించి అన్న రేపు షూటింగ్ అని కూర్చోబెట్టాడు. ఏం చేయాలంటే ఉంటుందంటమ్మా, ఇప్పుడు ఒక ఈరోజు షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ కల్లా మళ్ళీ నైట్ మార్నింగ్ చూసుకునేవాన్ని, ఎడిటింగ్ చేయకుండా చూసుకొని ఏదైనా బాగాలేకపోతే మళ్ళీ రీషూట్ పెట్టుకునే వాళ్ళు. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్. శాంతికి దూతగా సాగ్ ఉంది నాన్న, అది కొంచెం బాగా తీస్తున్నాను అంటే అంతకంటే ఏం కానీ నువ్వు ఇంత క్వాలిటీ ప్రియుడు అయితే అసలు ఐఎమ్ హ్యాపీ. నేను 3 రోజులు కూర్చుంటాను ఈ ఫస్ట్ డ్యూ అవర్ వర్క్. అలాగే అనుకున్నట్టు ఆ సాంగ్స్ చూసాక నాకు ఒక డివైన్ ఫీలింగ్ వచ్చింది. ఆనెస్ట్ ఆనెస్ట్ గాడ్ ఐమ్ టెలింగ్ యూ, ఐ ఫెల్ట్ సో డివైన్ అండ్ సో నైస్, సో వెరీ వెల్ టేకెన్. ఈ మూవీ గురించి ఎట్ లాస్ట్ మా స్టూడియో అండ్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? చూడండి, ఎంజాయ్ చేయండి అండ్ మమ్మల్ని ప్రేమించండి. డైరెక్టర్ గారు మీరు చెప్పండి మా స్టూడియో అండ్ ప్రేక్షకులకి ఈ మూవీ గురించి ఏమని చెప్తారు? ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం. దేవుడు తప్పకుండా ఈ సినిమాను మంచి హిట్ చేసి, ఎందుకంటే ఒక ప్రేమను, ఒక సేవను, అభిమానాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలందరికీ, ఒక క్రిస్టియన్ సినిమాని కానీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేటువంటి మూవీగా నేను తీర్చిదిద్దాం. దీంట్లో మా బాలచంద్ర గారి అన్నయ్య సహాయ సహకారం చాలా ఉంది, అలాగే పీడి రాజు గారు కానీ, అభినయ గారు కానీ, తర్వాత నీమా కానీ, ఆ టోటల్ ఆర్టిస్టులు అందరూ కూడా, పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెద్ద చిన్న అనేది లేకుండా ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేశారు. ఎందుకంటే ఇది జీసస్ క్రైస్ట్ అనేటువంటి భగవంతుడు, యూనివర్సల్ గాడ్ కాబట్టి అందరూ కూడా మాకు ఏదో ఒకటి క్యారెక్టర్ ఇస్తే ఆయన బ్లెసింగ్స్ మాకుంటున్నటువంటి ఒక భావంతో చేశారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ స్టూడియో అని వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే మా సినిమాను
ఈరోజు లైవ్ ద్వారా అన్ని క్రైస్తవులకి కాకుండా అందరు కూడా ఈరోజు చూస్తూ ఉంటారు. ఈరోజు క్రిస్మస్ రోజున అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే, ఈ మూవీ రిలీజ్ ఎప్పుడైతుంది అని అనుకోవచ్చు? త్వరలో రిలీజ్ చేస్తున్నాం అమ్మా, జస్ట్ త్వరలో రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ మొత్తం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, త్వరలో రిలీజ్ చేసేస్తాం. లేట్ చేసే ప్రసక్తి లేదు, ఎందుకంటే వచ్చే ఫోన్స్ మేమే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది. పాటలు విన్న వాళ్ళందరూ ఎప్పుడండి సినిమా ఎప్పుడైంది అద్భుతంగా, మేము చెబులార కమ్మటి మ్యూజిక్, కళ్ళార కమ్మటి సినిమా చూడాలి. రెండు కోఆర్డినేషన్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చంపేస్తున్నారు. అది ఒక సామెత ఉంది కదా సార్, పులి వస్తుంది పులి వస్తుంది పులి వస్తుంది పులి వస్తుంది, వెయిటింగ్ లో ఉంటారు. ఏ పులి వస్తుంది కదా అంటే పులి సడన్ గా వచ్చేస్తుంది. అది కూడా అలాగే వచ్చేస్తుంది. అన్నిటికంటే కూడా పీడి రాజుకు నేను ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే పీడి రాజు పడ్డ కష్టం నేను కూడా పడలేదు, ఒక డైరెక్టర్ గా ఒక ప్రొడ్యూసర్ గా. ఎందుకంటే పీడి రాజు గారు చాలా శారీరక శ్రమను కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే ఆర్టిస్ట్ కాబట్టి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ఆ సినిమాలను తీసుకుని పక్కన పెట్టేసేసి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతనే వేరే సినిమాకి వెళ్ళిపోదాం అంటే ఒక భావంతో. అందులో ఇందులో కొంచెం తెలివితేటలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు నేను 100 సినిమాలు చేసినా పీడి రాజుకి ఒక్క సినిమా చాలు, లైఫ్ టైం ఫిల్మ్ కదా. సో ఎందుకంటే జాగ్రత్తగా చేసుకుంటే మన లైఫ్ లాంగ్ చరిత్ర ఉండిపోతాం. ఎందుకంటే ఈ సినిమాలో ఆ అవకాశం పీడి రాజుకి రావడం అనేది గాడ్ బ్లెస్, గాడ్ గ్రేస్. ఎంతో మంది, నేను కూడా పీడి రాజు ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు అనే అసలు ఫస్ట్ పీడి రాజు అనుకున్నా తొలికిరణ మూవీ చేద్దాం అనుకున్నా. వచ్చాడు ఆ పీడి రాజు ఫ్రేమ్ చూశాను, ఇక ఇతను టాప్ ఆర్టిస్టా పేరు లేని ఆర్టిస్ట్ అనుకోలేదు, ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఫేస్ అది నాకు నచ్చింది. ఆయన ఆశీర్వదించాడు, బాగుంది. సరే నువ్వే జీసస్ క్రైస్ట్ అన్న, ఇక మనోడికి నో సౌండ్. నేను అసలు నో అని చెప్పలేదు, అసలు డైలమాలో ఉన్నాను నేను. ఏంటి నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతానా, ఆ లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్ అలా కూడా వస్తుంది. ఈ క్యారెక్టర్ని చేయగలుగుతానా, మరి చేస్తే న్యాయం చేయగలుగుతానా దానికి అనేది ఆ లోపల సరే సరే చేద్దాం, నో ప్రాబ్లం, 100% చేద్దాం అలాగే ఉన్నాను. తప్పితే అంటే లోపల భయం, పైన నుంచేమో ఆ కాన్ఫిడెంట్ అంటే చూపిస్తున్నాను, తప్పకుండా చేస్తాను నేను, మీరున్నాక నాకేం భయం, 100% చేద్దాం అని చెప్పేసి అలా చేస్తూ 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 అందులో జాన్ మామూలు పాస్టర్ కాదు, అతనికి బైబుల్ని తలకందులుగా చదవాళ్ళు. అంతకప్పుడు ఎవ్రీ వర్డ్స్ ఎవ్రీథింగ్ అంత క్షుణ్ణంగా అంది, అంతా బాగా తెలుసుకుంటారు. సో ఈజ్ అబ్సల్యూట్లీ ష్యూర్ ఈ సీన్లో ఏదో ఒక సీన్ మనం సారథిలో రీషూట్ చేస్తాం, ఈ చోట ఇది ఈ డ్రెస్ ఇది కాదు, తర్వాత బ్యాక్ డ్రాప్ ఇది ఉంది నాకు నచ్చలేదని చెప్పి మళ్ళీ బ్యాక్ డ్రాప్ చేంజ్ చేసి ఆ డ్రెస్ మార్చి మళ్ళీ రీషూట్ చేస్తాం. సో ది ఆథెంటిక్ సీన్స్ మటుకు చాలా ఆథెంటిక్గా ఉంటాయి. అక్కడికి హ్యాట్స్ ఆఫ్ ద జాన్, ఇస్ నాలెడ్జ్ అబౌట్ బైబుల్, ఇస్ నాలెడ్జ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ఇస్ రియలీ గ్రేట్. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు క్రెడిట్ మొత్తం జాన్ గారికే పోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. ఆ సినిమా స్టార్ట్ అయితే పీడి రాజ్ అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చి మీతో మాట్లాడతాను. కానీ నేను కూడా ఈ మూవీ ఓపెన్ చేసే ముందు మూడు మెయిన్ రోల్ క్యారెక్టర్స్ జీసస్ క్రైస్ట్, మేరీ, హరిమతం వేసాము. ఈ మూడు ముఖ్యమైన రోల్స్, ఈ మూటకు ఫస్ట్ పీడి రాజ్ ఓకే, తర్వాత అభినయ తను ఓకే, తర్వాత నేను హరిమత వేసేపు చాలా నేను కొంచెం టెన్షన్ పడింది, మంచి క్యారెక్టర్ కావాలి, మంచి పర్సన్ కావాలని చెప్పి ఆ దేవుడు అన్నయ్యని ఇచ్చాడు. మాకు లొకేషన్ వచ్చినప్పుడు అయితే అన్నయ్య చాలా హ్యాపీగా ఉంటాడు మాతోటి. షూటింగ్ అలా అయిపోయింది, ఇంత తొందరగా అయిపోతుందని కూడా మేము ఊహించలేదు. ఇది ఒక విధంగా అనుకుంటే మా అమ్మ, మా అన్నయ్యని నన్ను మేమిద్దరం పుట్టాక మా అమ్మ ఆంబిషన్ ఏంటంటే, మాకు టీనగర్లో పెద్ద ఇల్లు ఉండేది, ఆ ఇంటి పేరు జీసస్ మహల్ అని పెట్టింది మా అమ్మ. దో వి ఆర్ స్ట్రాంగ్ హిందూస్, మై మదర్ లవ్ జీసస్ క్రైస్ట్, షీ లవ్డ్ హిమ్ సో మచ్. సో ఏదైనా కూడా మా పూజ రూమ్లో దుర్గాదేవి, ఈశ్వరుడు, వినాయకుడు అందరూ ఉంటారు, మధ్యన జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంటుంది. సో షీ బిలీవ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అందులో తన ఆంబిషన్ ఏంటంటే, ఏ రోజుకైనా సరే నా పెద్ద కొడుకుని డాక్టర్, రెండో కొడుకుని ఇంజనీర్ చేయాలి, నా పెద్ద కొడుకు డాక్టర్ అయ్యాక ఇది జీసస్ నర్సింగ్ హోమ్ చేయాలి అని తనకి ఇది ఉండేది అనమాట. సో బహుశా ఆవిడ ఆశీర్వాదాల ఇవాళ నా రెండో కొడుకు ఈజ్ అ డాక్టర్ అండ్ ఈ సర్వింగ్ ఆల్ ది ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరికీ అతను ఫ్రీగా సర్వీస్ చేస్తుంటాడు. అండ్ ఇది మరి మా అమ్మ డ్రీమ్స్ ఇలా ఫుల్ఫిల్ అయ్యింది. సో జీసస్ క్రైస్ట్ ఇస్ గ్రేట్ మీస్ మెరకల్ గాడ్. ఆయన గురించి ఆయనకు అద్భుతమైన దేవుడు అంటే ఇంకా ఆయన గురించి ఇంకేం చెప్పలేవు. ఈ మెరకల్స్ అలా మన కళ్ళు ఎదురుకుండా కనపడుతూ ఉంటాయి. సో ఈ క్రిస్మస్కి లేకపోతే మనం వచ్చే గుడ్ ఫ్రైడే లోపల నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యి, ఇది సూపర్ డూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ వ్యూవర్షిప్ రావాలి దీనికి. ఎందుకంటే ప్రతి ఇండియన్, ప్రతి ఫారినర్, ప్రతి ఎర్త్లింగ్ యూనివర్స్లో ఉండే ప్రతి మానవుడు చూడాల్సిన సినిమా అది. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఓకే.
అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. స్టూడియో అయిన ప్రేక్షకులు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యా సేమ్ హియర్, విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్ ప్లస్ హ్యాపీ న్యూ ఇయర్. ద కమింగ్ మన రాజుగారు చెప్పినట్టు హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్చాట్. చూస్తూనే ఉండండి స్టూడియో అండ్ న్యూస్.